హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో అయితే అన్ని పేపర్లో వచ్చినటువంటి విద్య ఉద్యోగం సమాచారం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ అయితే యాక్టివేట్ పెట్టుకోండి. అదేవిధంగా ఆల్ సెలెక్ట్ చేసి ఉంచుకోండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేసి సపోర్ట్ అయితే ఫ్రెండ్స్. మీకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తున్నాము రేపే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటూ కొలుసు కనిపిస్తుంది. 11 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం 1019 సెంటర్లు 3,80,000 మంది విద్యార్థులు అయితే ఈ పరీక్ష హాజరు కానున్నట్టు తెలుస్తుంది. పరీక్షా కేంద్రాల వద్ద అయితే 144 సెక్షన్ ఏర్పాట్లు పూర్తి చేసినట్టు TSPSC చెప్తున్నారు. సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్రంలో ఫస్ట్ టైం గ్రూప్ 1 పరీక్ష జరుగుతుంది. ఆదివారం నిర్వహించనున్న ఈ ప్రిలిమ్స్ పరీక్షకు TSPSC ఏర్పాటు పూర్తి చేసింది అంటూ మనం ఇక్కడ దిశ పేపర్లో వచ్చిన న్యూస్ అది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఆంధ్ర యూనివర్సిటీలో MBA MCA అంటూ ఒక న్యూస్ కనిపిస్తుంది. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ సెల్ఫ్ సపోర్ట్ మోడల్లో నిర్వహిస్తున్న MBA MCA ప్రోగ్రాం ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఫుల్ టైం ప్రోగ్రామ్ APICT 2022 ర్యాంక్ కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ చేస్తారు. స్పెషలైజేషన్లు సీట్లు MBA ప్రోగ్రాంలో మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిపోర్ట్స్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్ అందుబాటులో ఉంటాయి. ఒక్కోదానికి 44 సీట్లు ఉన్నట్టు తెలుస్తుంది. MCA ప్రోగ్రాంలో 10 సీట్లు ఉన్నాయి. మనకి అర్హత వచ్చేసి MBA ప్రోగ్రాంలో ప్రవేశానికి కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత దరఖాస్తు చేసుకోవచ్చు. MCA ప్రోగ్రాంలో ప్రవేశానికి ద్వితీయ శ్రేణి మార్కులతో BCA లేదా డిగ్రీ కంప్యూటర్ సైన్స్ ప్రథమ కోర్సు ఉత్తీర్ణులు ఇంటర్ స్థాయితో పాటు మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ చదివి BA BCom BSc పూర్తి చేసిన వారు చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే MBA క్యాంపస్ ముఖ్య సమాచారం వచ్చేసి మనకి ఇక్కడ MBA క్యాంపస్ AU కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్, MCA క్యాంప్ AU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం. ప్రోగ్రామ్ ఫీజు MBA ప్రోగ్రాంకు ఏడాదికి 1,50,000, MCA ప్రోగ్రాంకి ఏడాదికి 1,25,000. దరఖాస్తు ఫీజు వచ్చేసి 2,000 రూపాయలు, కౌన్సిలింగ్ ఫీజు 600. దరఖాస్తు జత చేయవలసిన పత్రాలు APICT 2022 ర్యాంక్ కార్డు, డిగ్రీ, ఇంటర్, డిప్లొమా, పదోతరగతి సర్టిఫికెట్లు, మార్కుల పత్రాలు, TC, 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల ఆదాయము, వైకల్యం ధృవీకరణ పత్రాలు. స్వయంగా కానీ పోస్ట్ ద్వారా కానీ దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ October 22, కౌన్సిలింగ్ October 25. దరఖాస్తు పంపాల్సిన చిరునామా డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఆంధ్ర యూనివర్సిటీ, విజయనగర్ ప్యాలెస్, పేదవాళ్ళ తేరు, విశాఖపట్నం. ఫ్రెండ్స్ ఇది వీడియోనైతే మనం చూసినట్లయితే ఆంధ్ర యూనివర్సిటీలో MBA MCAలకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించి మనం ఇక్కడ చూసినట్టు తెలిసింది. అదేవిధంగా NTR హెల్త్ యూనివర్సిటీ అనుబంధ కళాశాలలో అయితే MBBS BDS ఆయుష్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసి తెలుస్తుంది. విజయవాడలోని డాక్టర్ NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనుబంధ కళాశాలలో కాంపిటేటివ్ అథారిటీ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. MBBS BDS ఆయుష్ కోర్సులు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు, అన్ ఎయిడెడ్, మైనార్టీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తూ NEET UG 2022 స్కోర్ కౌన్సిలింగ్ ద్వారా అడ్మిట్ ఇస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఆ రిజర్వేషన్లు వర్తిస్తాయి. అర్హత వచ్చేసి గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్నాలజీ, ఇంగ్లీష్ ప్రధాన సబ్జెక్టులు ఉండాలి. సబ్జెక్టులుగా ఇంటర్ 12వ తరగతి సత్సమ కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి. సైన్స్ సబ్జెక్టులో జనరల్ అభ్యర్థులు కనీసం 50%, జనరల్ కేటగిరీ దివ్యాంగులకు 40%, BC SC ST అభ్యర్థులకు 40% మార్కులు ఉండాలి. అభ్యర్థుల వయసు December 31 నాటికి 17 ఏళ్ళు నిండి ఉండాలి. NEET కట్ ఆఫ్ స్కోరు మొత్తం 720 మార్కులకు గాను జనరల్ EWS అభ్యర్థులకు 117, జనరల్ EWS కేటగిరీ దివ్యాంగులకు 105, BC SC ST అభ్యర్థులకు అయితే 93 మార్కులు కట్ ఆఫ్ స్కోర్గా నిర్ధారించారు. ఒకసారి మనం ఇక్కడ సీట్లు చూసినట్టయితే BAMS ప్రభుత్వ కాలేజీలో సీట్లు వచ్చేసి మనకి డాక్టర్ NRS గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ విజయవాడ నుంచి 75 ఉన్నట్టు తెలుస్తుంది. SC ఆయుర్వేదిక్ కళాశాల తిరుపతి 39, BHMS ప్రభుత్వ కాలేజీ సీట్లు డాక్టర్ గురురాజు గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ వచ్చేసి 49, డాక్టర్ అల్లు రామలింగయ్య గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి 62, గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్ కడప 37. బియుఎంఎస్ ఎయిడెడ్ కాలేజీలో సీట్లు డాక్టర్ అబ్దుల్ హక్ యూనియాని మెడికల్ కాలేజీలో 49. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్య సమాచారం వచ్చి దరఖాస్తు ఫీజు జనరల్ బీసీ అభ్యర్థులకు 2,950 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 2,360. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 20. దరఖాస్తుతో పాటు అప్లోడ్ చేయవలసిన పత్రాలు వచ్చేసి నీట్ ర్యాంక్ కార్డ్, అభ్యర్థి ఫోటో, సంతకం, 10వ తరగతి ఇంటర్ సర్టిఫికెట్లు, మార్కుల పత్రాలు, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, కుల, ఆదాయ ధృవ, నివాసం, వైకల్యం, ఎన్ఎస్ఎస్సి సంబంధిత ధృవపత్రాలు ఆధార్ కార్డుతో సహా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ వచ్చేసి NTR uhs.ap.nic.inలో అయితే మనం పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది మనకి NTR హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి ఒక న్యూస్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇంటర్లో 100% సిలబస్ అంటూ ఒక న్యూస్ కనిపిస్తుంది. కరోనా ముందున్న పద్ధతిలో ఎగ్జామ్స్ వార్షిక సప్లిమెంటరీ పరీక్షల వర్తింపు, ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం అంటూ ఒక న్యూస్ కనిపిస్తుంది. ఇంటర్ విద్యలో కరోనాకు ముందు మాదిరిగానే సిలబస్ పరీక్ష విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 100% సిలబస్ ను వర్తింపజేయడంతో పాటు పాత పద్ధతిలోని పరీక్షలు నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు కూడా ఈ నిర్ణయం వర్తిస్తుంది. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ శుక్రవారం ఒక విషయం తెలిపారు. కరోనా మహమ్మారి, లాక్డౌన్ వంటి కారణాలతో గడిచిన 2 ఏళ్లుగా 70% సిలబస్ తోనే బోధన పరీక్షలు జరిగాయి. ఛాయిస్ ప్రశ్నల సంఖ్య కూడా పెంచారు. తగినన్ని రోజులు క్లాసులు నిర్వహించలేని పరిస్థితుల్లో విద్యార్థులపై భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విద్యా సంవత్సరం ఎలాంటి అవాంతరాలు లేకపోవడంతో 100% సిలబస్ అయితే మీద మనకి ఎగ్జామ్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. పాత విధానంలో ఇంటర్ పరీక్షలు అంటే ఒక న్యూస్ చూస్తున్నాం మనం. వేరే పేపర్లో 100% సిలబస్, కరోనా కంటే ముందు ఉన్నటువంటి ప్రశ్న పత్రాలు, తగ్గనున్న ప్రశ్నల ఛాయిస్. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే పీజీఈ సెట్లో 4,731 సీట్లు భర్తీ అంటే ఒక న్యూస్ కనిపిస్తుంది. ఎంఏ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ తదితర కోర్సుల ప్రవేశాలు నిర్వహించిన పీజీఈ సెట్ మొదటి విడత సీట్ల శుక్రవారం కేటాయించారు. మొత్తం 8,815 సీట్లు కాగా 4,731 స్థానాలు అయితే మొదటి విడత కౌన్సిలింగ్లో భర్తీ అయ్యి, ఎంఈ, ఎంటెక్లో అయితే 2,522, ఎంఫార్మసీలో 2,163, ఎంఆర్క్లో 46 సీట్లు నిన్నట్లు వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 19 లోపు ఫీ చెల్లించి ఒరిజినల్ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. ఈ నెల 24 నుంచి తరగతులు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇంటర్ కాంట్రాక్ట్ అధ్యాపకులకు వేతనాలు మంజూరు ఒక న్యూస్ కనిపిస్తుంది. NA1 పరీక్ష పేపర్లపై నిర్ణయం DEఓలకే ఇవ్వండి అంటూ ఒక న్యూస్ కనిపిస్తుంది. సెమెట్, అసెస్మెంట్ 1 పరీక్ష పేపర్లపై నిర్ణయం DEఓలకే వదిలేయాలని తెలంగాణ స్టేట్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ల అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటికే 11 పేపర్లకు DEఓలు, DCE సెక్రటరీ ప్రశ్నపత్రాల ముద్రణ ఆర్డర్ ఇచ్చారు. ఈ పరిస్థితిలో 6 పేపర్లకు కుదించడంతో విలువైన ప్రజాధనం దుర్వినియోగమయ్యే అవకాశం ఉన్నదని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రాజభాన్ ప్రచంద్ర ప్రకాష్, ప్రధాన కార్యదర్శి R రాజరంగారెడ్డి, కోశాధికారి B తుకారం తెలిపారు. అదేవిధంగా మనం నమస్తే తెలంగాణలో చూసినట్లయితే ఇంటర్లో 100% సిలబస్, పాత పద్ధతిలోని పరీక్షలు అంటూ న్యూస్ కనిపిస్తుంది. త్వరలో వెబ్సైట్లో మోడల్ పత్రాలు అంటూ న్యూస్ చూడొచ్చు మనం. ఈ విద్యా సంవత్సరం ఇంటర్లో 100% సిలబస్ అమలు చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ప్రథమ, ద్వితీయ రెండింటిలో 100% సిలబస్ అమల్లో ఉంటుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ అధికారికంగా ప్రకటించారు. పరీక్షలు కూడా 100% సిలబస్తో పాత పద్ధతిలోనే నిర్వహించినట్లు వెల్లడించారు. సిలబస్తో పాటు ఇంటర్ వార్షిక పరీక్షలు, మోడల్ ప్రశ్న పత్రాలు త్వరలోనే www.tsbii.ccc.gov.in లో పొందపరుస్తామని వెల్లడించారు. కోవిడ్ కారణంగా 2 ఏళ్లుగా 30% సిలబస్ తగ్గించి 70% సిలబస్ను అమలు చేస్తున్నారు. కరోనా తీవ్రత తగ్గడంతో జూన్ 15 నుంచి తిరిగి కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠ్యపుస్తకాల చివరి పేజీల్లో మోడల్ ప్రశ్న పత్రాలు ముద్రించామని, వాటి ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని నవీన్ మిట్టల్ తెలిపారు. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఇంటర్ ఎగ్జామ్స్ అయితే 100% సిలబస్ అయితే పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే అధికారిక వెబ్సైట్ tsbii.ccc.gov.in అయితే పొందపరుస్తామని చెప్తున్నారు. అదేవిధంగా పాఠ్యపుస్తకాల్లో చివరి పేజీల్లో మోడల్ ప్రశ్నపత్రాలు అయితే ముద్రించామని, వాటి ప్రకారమే ఈ ఎగ్జామ్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. గ్రూప్ 1 ఇన్విజిలేటర్లకు పరీక్ష అంటే ఒక న్యూస్ చూడొచ్చు మనం. కొత్త వరవడికి టీఎస్పీఎస్సీ శ్రీకారం భూపాలపల్లిలో విజయవంతం. కలెక్టర్ మిశ్రను అభినందించిన టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ సందర్భంగా టీఎస్పీఎస్సీ కొత్త వరవడికి శ్రీకారం చుట్టింది. గ్రూప్ వన్ పరీక్ష ఎన్యూలేటర్లు గా వ్యవహరించే వారికి పరీక్ష నిబంధనలు ఏ మేరకు అవగాహన ఉందో పరీక్షించేందుకు ప్రత్యేకంగా ఆన్లైన్ టెస్ట్ నిర్వహించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించింది. దీంతో రాష్ట్రంలో తొలిసారిగా జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ భువనేష్ మిశ్రా ఈ కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. జిల్లా పరిధిలోని ఎన్యూలేటర్లకు ఆన్లైన్ టెస్ట్ నిర్వహించామని, పరీక్ష ఎన్ని గంటలకు, ఎన్ని మార్కులు, ఏ పెన్ను ఉపయోగించాలి, పరీక్ష కేంద్రంలో సమయాన్ని ఎలా గమనించాలి, పరీక్షకు ఎన్ని గంటల వరకు అనుమతి ఇవ్వాలి, అన్ని గంటల వరకు పరీక్ష జరుగుతుంది, అలాంటి 30 ప్రశ్నలతో పరీక్ష నిర్వహించారు. ప్రతి ప్రశ్నకు 4 మల్టిపుల్ ఛాయిస్ ఇచ్చారు. ఈ పరీక్షలో ఎన్యూలేటర్లు అంతా 100% మార్పు సాధించడం విశేషం. టెస్ట్ నిర్వహించిన కలెక్టర్ భువనేష్ మిశ్రా, టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు శనివారం ఇదే విధానంలో పరీక్ష నిర్వహించాలని సూచించారు. దీనివల్ల పరీక్ష కేంద్రాల్లో ఎన్యూలేటర్లు సందేహాలు రాకుండా ఉంటాయని, వారు చేసే పొరపాట్ల వల్ల అభ్యర్థులు ఎవరు నష్టపోకుండా ఉంటారని చెప్పారు. గతంలో ఎన్యూలేటర్ సంతకం చేయకపోవడం, అభ్యర్థి కూడా ఈ విషయాన్ని గమనించకపోవడం వల్ల అభ్యర్థి నష్టపోవాల్సి వచ్చిందని గుర్తు చేస్తారు. ఒక్కో పేపర్ పై ఎన్యూలేటర్ సంతకం లేకపోయినా ఈ పేపర్ ఇన్వాలిడ్ గా తేలుస్తారు. రేపే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటూ న్యూస్ కనిపిస్తుంది. 119 సెంటర్ల పరీక్షలు టీఎస్పీఎస్సీ పకడ్బందీ ఏర్పడాలను చూడొచ్చు. మనం ఇక్కడ గ్రూప్ 1 కు దరఖాస్తుల గ్రాడ్యుయేట్లు 2,53,329, పోస్ట్ గ్రాడ్యుయేట్లు 1,22,826 మంది, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఆర్ పీజీ 1,781 మంది, ఎంపిల్ 4,424 మంది, పిహెచ్డి అభ్యర్థులు 1,681 మంది, మొత్తం 3,80,081 మంది అయితే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రిలిమినరీ పరీక్ష టీఎస్పీఎస్సీ సకలం సిద్ధం చేసింది. ఆదివారం జరగనున్న పరీక్ష పకడ్బందీగా ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 1,019 సెంటర్ల పరీక్ష జరగనుంది. ఇప్పటికే ప్రశ్న పత్రాలు జిల్లా కేంద్రాలకు చేరాయి. ప్రిలిమినరీ పరీక్ష 150 మార్కులు ఉంటుందని, పరీక్షకు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. పరీక్ష కేంద్రాల ఏర్పాటు, వసతులు తదితర విషయాలు ఆయా జిల్లాలోని కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారు. అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాటు చేసింది. బస్టాండ్ నుంచి పరీక్ష కేంద్రంలో ఉండే ప్రాంతాల వైపు అదనపు బస్సులను తిప్పనుంది. హైదరాబాద్ సహా మిగిలిన నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద అయితే 144 సెక్షన్ అమలు చేసేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో జరిగే తొలి గ్రూప్ 1 కు అనుకూల స్పందన లభించి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కంటే ప్రస్తుతం తెలంగాణలోనే అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. 503 పోస్టులకు 3,80,081 మంది అయితే దరఖాస్తు చేసుకున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. అదేవిధంగా ఇంకో విషయం మనం ఇక్కడ చూడొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ అయితే కేంద్ర ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పింది. దీపావళి కానుక 15% డిఏ పెంపు, 5వ, 6వ పే కమిషన్ ద్వారా వేతనాలు పొందుతున్న వారికి వర్తింపు అంటూ న్యూస్ చూడొచ్చు. మనం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ అయితే దీపావళి కానుకగా 15% డిఏని పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 5వ, 6వ వేతన సంఘాల కింద వేతనాలు పొందుతున్న వారికి ఈ వర్తిస్తుందని పేర్కొంది. 7వ పే కమిషన్ కింద వేతనాలు పొందుతున్న వారికి అయితే 4% డిఏ పెంచింది. అదేవిధంగా కన్వీనర్ కోటలో ఇంజనీరింగ్, ఫార్మసీ సీట్లు అంటూ న్యూస్ చూడొచ్చు. మనం ఇక్కడ ఇంజనీరింగ్, ఫార్మసీ, హార్టికల్చర్ విభాగాల్లో పీజీ కోర్సుల ప్రవేశాలకు గాను కన్వీనర్ కోటలో సీట్లను కేటాయించనున్నట్లు పీజీ ఈసెట్ కన్వీనర్ రమేష్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కన్వీనర్ కోట కింద 8,815 సీట్లు ఉన్నాయని, ఇందులో 4,731 సీట్లను కేటాయించగా 4,084 సీట్లు వేకెన్సీ ఉన్నట్లు తెలిపారు. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా ఎంటెక్ లో 5,556 సీట్లు ఉంటే, 2,522 సీట్లు, ఎంఫార్మసీలో 3,106 సీట్లు ఉండగా 2,163 సీట్లు అయితే కేటాయించినట్లు పేర్కొన్నారు. ఆర్కిటెక్చర్ విభాగంలో 8,815 సీట్లు ఉండగా 46 సీట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. సీట్లు పొందిన విద్యార్థులకు ఈ నెల 15 నుంచి 19 ఒరిజినల్ సర్టిఫికేషన్తో సెల్ఫ్ రిపోర్టింగ్ అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ఈ నెల 24 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నట్లు వెలుగు పేపర్లో వచ్చినట్టు న్యూస్. పాత పద్ధతిలోని ఇంటర్ పరీక్షలు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో 100% సిలబస్, కరోనా ప్రభావం తగ్గడంతో ఛాయిస్ తగ్గింపు, త్వరలోని వెబ్సైట్లో మోడల్ పేపర్లు అంటూ చూడొచ్చు. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం అంటూ మనం ఇక్కడ వెలుగులో అయితే మనం చూడొచ్చు. అదే విధంగా వెలుగు పేపర్ లో గ్రూప్ 1 ఫిలిమ్స్ ఎగ్జామ్స్ రాష్ట్రంలో 16న జరగనున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే పరీక్ష జరగనుంది. 503 పోస్టులకు గాను 3,80,081 మంది అప్లై అయితే చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం నాటికి 3,20,327 మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ స్టేట్ వైడ్ గా 33 జిల్లాల్లో 1,119 పరీక్షా కేంద్రాలను టీఎస్పీఎస్సీ అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 10:15 సెంటర్ గేట్లు క్లోజ్ చేస్తామని సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. గైడ్ లైన్స్ మోడల్ ఓఎంఆర్ షీట్లను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పెట్టినట్టు వెల్లడించారు. ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎడిట్ చేసి మీకు అందించడానికి మినిమం 1 గంట నుంచి 2 గంటల సమయం పడుతుంది. కాబట్టి ఈ కష్టానికి ఫలితంగా మీరు నుంచి నేను ఆశించేది ఒకటే, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అదేవిధంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్కారం.